మనలో మనమాట చెప్పండి. మా బిల్డింగ్ ఎక్కడి దాకా వచ్చింది సార్? నాకేం సంబంధం, మా బిల్డింగ్ వాళ్ళు కడతా ఉంటారు, కడతా మొన్న ఏదో చెప్పారు పునాది వేసేస్తున్నాం ఈ నెలలో అని వేస్తారేమో చూడాలి, మనకు తెలియదు. సో ఇంకా అయితే పునాది కూడా పడలేదు అన్నమాట. తెలియదు, నేను మెంబర్ని కాదు, నాకెందుకు, నాకు సంబంధం లేని మ్యాటర్ కదా. బట్ వేస్తారనుకుంటాను, వేస్తారు, ఏమో దాంట్లో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి, వాళ్ళు బిల్డింగ్ కడతారా కట్టరా, కట్టకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నష్టం లేదు, బిల్డింగ్ కడతారు ఒక నిమిషం అనుకుందాం, మనకు సంబంధం లేదు అన్నాం కాబట్టి, నీకు నాకు ఇద్దరికి సంబంధం లేదు ఆ మ్యాటర్, ఓ జనరల్ టైప్ మాట్లాడుకుందాం. అసలు బిల్డింగ్ ఎందుకు? ఒకటి సార్, బిల్డింగ్ కట్టుకుందాం, మన సొంత బిల్డింగ్ కావాలి కట్టుకుని, కట్టుకుంటే ఎవరు, ఓ ప్రెసిడెంట్ ఓ సెక్రటరీ ఏసీ రూమ్లో కూర్చుంటారు అంతే కదా. వాళ్ళకి ఏసీ రూమ్ కోసమా, అసోసియేషన్ అనేది కార్మికుల కోసం, ఆ మెంబర్స్ కోసమా? నువ్వు బిల్డింగ్ కట్టుకుంటే, బిల్డింగ్ కడితే ఒక కోటి, 2 కోట్లు 10 కోట్లు ఏదో ఖర్చు పెడతాను, ఆ డబ్బులు ఎవరి? నువ్వు పబ్లిక్ నుంచి తెచ్చినా కానీ, వాళ్ళ సొంత డబ్బులు పెట్టినా కానీ ఇది. నువ్వు అదే నీ దగ్గర ఉన్న ఆరు, ఇందాక చెప్పినా కదా, 200 తీసేయి, 100 తీసేయి, 300, 400 మంది ఉన్నారు, అందులో 200 మంది నిజంగా ఫుడ్కి లాటరీ కొట్టి వెళ్ళినారు, వాళ్ళకి ఏమన్నా చెయ్యి నువ్వు ఈ డబ్బులు పెట్టి. నీ బిల్డింగ్ ఎప్పుడైనా రన్ అవుతుంది, బిల్డింగ్ లేపైనా రన్ అవుతుంది కదా ఆఫీసు ఇంతకాలం నుంచి, ఇప్పుడు ఫర్ ఫ్యూచర్లో కూడా రన్ అవుతుంది. బట్ సబ్స్టాన్షియల్ అమౌంట్, 3 కోట్లు 4 కోట్లు నువ్వు కట్టబోయే డబ్బులు పెడితే, నీ దగ్గర ఉన్న 200 మంది 300 మంది వాళ్ళ దమనీయమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు బాగుపడతారా పడరా? నాకు తెలిసినంత వరకు అంటే ఎలక్షన్ స్టంట్ మొత్తం మా బిల్డింగ్ స్టంట్ గింటిని గురించి నేను మాట్లాడుతున్నాను. నాకు తెలిసి ఇప్పుడు మీరు మా మూవీ యాక్టర్స్ అన్నారు కాబట్టి నాకు ఉన్న అవగాహన, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నేను ఇది ఇది చేస్తే నాకు కరెక్ట్, అది కాకుండా నేను బిల్డింగ్ కడతాను, నేను బిల్డింగ్లు కట్టి ఏం చేస్తారు వీళ్ళిద్దరు ఏసీ రూమ్లో కూర్చుంటారు? ఎవరు గెలిచిన వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చుంటారు తప్ప దేనికి పనికి వస్తుంది అది?